కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే కార్యకర్తలు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఎందుకంటే ఒక కరుడు గట్టిన తీవ్రవాదులు అంటారు కదా, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని అంటుపెట్టుకుని ఉండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇటువంటి వాటితోటి వాళ్ళకు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు కదా. మామూలుగా మాతో మాట్లాడేటప్పుడు మర్యాద పూర్వకంగానే మాట్లాడతారు, ఎవరైనా నెంబర్ తీసుకొని మీ నెంబర్ తీసుకున్నామన్నా మాట్లాడాలని అనుకుంటున్నాను సమస్యలు చెప్తూ ఉంటారు ఏదైనా టీవీలలో గీదే సీట్ల రావడానికి. ఇక నన్ను బెదిరించే కాడికే వచ్చారు వాళ్ళు, కొట్లాడుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు, ఏంది ఇట్లా ఉంటే మేము ఎందుకు పార్టీ బలపడుద్దని అనుకోవాలి అని చెప్పి నన్ను బెదిరియాలంటే ఎంత ధైర్యం ఉండాలి, కార్యకర్తకు అంత ధైర్యం ఉంటుంది. నాలాంటివన్నైనా సరే నిలదీస్తారనా, ఏంది అది మీరు జరుగుతున్నది, మీరు మీ భవిష్యత్తే కదా దాంట్లో పోతున్నది, వాళ్ళదే ఉన్నది అనుభవించండి, ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు మంత్రులు అయిన వెళ్ళారు మళ్ళీ వెళ్ళారు, మీరు ఎందుకు కొట్లాడుతున్నారు అంటే మేమేం పదవుల కొరకు కొట్లాడాల్సిన అవసరం లేదు, అది వచ్చే రోజు పదవులు వస్తాయి కాదనిలేము, కానీ పార్టీ బతకాలి కదా, ప్రజలు గెలిపించాలంటే ఫస్ట్ నువ్వు ఉండాలి కదా, నువ్వు ఒక ముక్కు మీద ఆయనకు గుద్ది ఆయన నిన్ను గుద్ది ఇద్దరు కింద పడిసేస్తే పార్టీ. నేను అనేది కూడా అదే, పార్టీ బతకాలి సరే, అవతల వాళ్ళు ఒక ఆలోచనతో ఉన్నారు, వాళ్ళు ఆ సీనియర్లు అనుకోవచ్చు లేదంటే ఆ సీనియారిటీకి ఉన్నటువంటి ఒక అభిమానమో గర్వమో ఏదో ఒకటి అవి పక్కకు పెడితే సరే, జూనియర్లుగా ఉన్నారు కదా, పీసీసీ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ ముందు జూనియర్ కింద ఉన్నవాడే అనుకుందాం, కొత్తగా పార్టీలోకి వచ్చాడు అధ్యక్ష పదవి వచ్చింది, వాళ్ళని కలుపుకెళ్ళడానికి ఈయన ఏం చేస్తున్నాడు అంటే కలుపుకోపోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంత గ్యాప్ ఉంటుంది. అన్ని కార్యక్రమాల్లో అందరూ ఎక్స్పోజ్ కాలేరు, అందరికీ అవకాశం ఉండదు కొన్ని కొన్ని అంశాల అంటే మల్టీ లెవెల్ లీడర్స్ ఉంటారు మన దాంట్లో, లేయర్ 1 లేయర్ 2 లేయర్ 3 వరకు ఉంటారు ఏది స్టేట్ లెవెల్లోనే. అలాంటి పరిస్థితుల్లో కొంతమందిని సాటిస్ఫై చేయలేనప్పుడే వచ్చే అసంతృప్తి, తర్వాత అందరినీ ఒకలా కూడా చూడలేరు, ఇది ఒక పెద్ద సమస్య అవుతుంది కాంగ్రెస్లో. అందరినీ ఒకలా కూడా అంటే పోస్టులను బట్టి ప్రోటోకాల్ ఉంటుంది అంతే కదా, ఇప్పుడు సో అక్కడక్కడ కొంత నేను సీనియర్ని కదా నేను జూనియర్ని కదా నువ్వు ఇట్లా కదా అట్లా కదా అని ఈగో క్లాసెస్ వస్తుంటాయి. అంటే ఒక చిన్న మీకు మధ్యలో వస్తున్నాను కాదు, ఈయన పీసీసీ అయిన తర్వాత చాలా వరకు వ్యతిరేక స్వరాలు అన్నది వినిపించాయి, పూర్తిగా యాంటీ వాయిస్ అన్నది బయటకు వచ్చింది, ఒక్కొక్కళ్ళు ఇళ్ళకెళ్ళి మరీ పర్సనల్గా కలిసి అలాయి బలాయిలు చేసుకుని మిలాఖాతులు అయ్యి, ఇప్పుడు జగ్గా రెడ్డి గారింటికి అనుకోవచ్చు, కోమటిరెడ్డి ఫ్యామిలీతో కావచ్చు, వీళ్ళందరితో కూడా జరిగి ఒకటైనట్టుగా అంటే ఒక చోటకి వాళ్ళందరూ కలిసి నిరసనలు కావచ్చు ఆందోళనలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మళ్ళీ తర్వాత కూడా సేమ్ రిపీట్ అవుతుంది ఈ సిట్యుయేషన్స్ అన్నీ. అంటే ఇక తీవ్రత అట్లనే కొనసాగుతుంది అనేదైతే వాస్తవము, దాన్ని ఎంతో కాలం కొనసాగకూడదు కదా, ఒక సమస్య వచ్చిందంటే పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకుండా సమస్య కొనసాగుతుందంటే ఏదో కుట్ర జరుగుతుంది, ఆ కుట్ర కోణం టీఆర్ఎస్లోనే తేలింది. ఏదో ఒక పని రూపంలో పిలుచుకోవడం, ఇప్పుడు నీకు నాకు పంచాయతీ అయింది, నా కొడుకు నా తమ్ముడు వచ్చి నీ ఇంటికాడ కూర్చుండు అనుకో, ఇప్పుడు దాకరేమో పంచాయతీ పెట్టుకుంటూ వాళ్ళ తమ్ముడు ఆడ కూర్చుండి ఏందో వీళ్ళిద్దరు ఏకమైనట్టేనా అనుకోరా, విహెచ్ గారు అంశవా ఇప్పుడు ఇది వచ్చిన పంచాయతీ ఆయన రమ్మంటే హరీష్ రావు వచ్చి కూర్చొని పని చేసిపోవాలి, లేకపోతే ఓపెన్గా నేను నీతో పని ఉన్నది నా ట్రాన్స్ఫర్ అదో ఇదో ఉన్నది అని అంటే చేయడా ఫోన్లో చేయడా, పోయి గంట గంటలు కూర్చునేసరికి మీడియా వాళ్ళు ఏదో కథనం రాసిరు, ఇదేంది కాక అని అడిగితే ఇప్పుడు అదో పెద్ద పంచాయతీ ఎందుకు పోయినామంటే రేపు పోవద్దా అంటే పోవాలి, ఎంతమంది పోలేదు, అధికార పక్షం విపక్షంలో ఉన్నంత మాత్రాన హోదాల్లో కలవకూడదని లేదు, వ్యక్తిగత హోదాల్లో కలవకూడదు అనేది ఏం లేదు కదా, కానీ సీక్రెట్గా కలిసే అంశంలో అసలే అనుమానాలు ఉన్నాయి. అంటే కౌశిక్ రెడ్డి అంశం తర్వాత మేము ఇప్పుడు నన్ను చూసి కూడా కొంతమంది అనను ఉంటావా టీఆర్ఎస్ అనేది అప్పుడు అనేది అసలు కొంతమంది అయితే ఏకంగా మీడియాలో పోస్టింగ్లే కదా, టీఆర్ఎస్కు దయాకర్ బీజేపీకి దయాకర్ షర్మిల పార్టీకి దయాకర్ అని ట్రోల్స్ పెట్టుతారు కదా, కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది, కానీ అబద్ధం మొత్తం వ్యాపింపజేస్తుంది కదా, మొత్తం నిజం తెలిసేదానికి చాలా టైం అయింది. సో ఇక్కడ అది కలిసింది మంచి ఉద్దేశానికైనా కూడా దాని యొక్క ఫలితం డిఫరెంట్గా పోయింది. మనం ఊళ్ళల్లో ఏం చేయాలంటారు మామూలుగా తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినని చెప్పకనే అంటారు, అట్లా పోతున్నది అది వాస్తవానికి వాళ్ళ ఉద్దేశం కాకపోయినప్పటికీ కూడా. నాతోనే ఒక ఆయన అన్నాడు,
మరి హనుమంతరావు గారు ఆడ ఉన్నారు, జగ్గారెడ్డి గారు పోయి హరీష్ గారిని ఎన్నో కలిసింది, కేటీఆర్ భుజాల మీద చేసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ లెక్క తిరుగుతుండు, మీ రేవంత్ మీద మాత్రం కయ్యి నెగురుతురు, ఏంది కథ అన్నారు. అంటే రేవంత్ గారి మీద వ్యతిరేకత ఉండొచ్చు, వాళ్ళ పట్ల ప్రేమ ఉండొచ్చు, అంటే మరి అది పార్టీకి ఏం సంకేతం ఇస్తుందని అన్నాడు. మరి నేను అడగాలి, నాకు తెలియదని అని ఏది, ఇది ఒక 5-10 డేస్ బ్యాక్ వాళ్ళు కూర్చున్న తింటున్న అవన్నీ కూడా ఫోటోలు పెట్టి ట్రోల్ చేసి, ఇగో బీజేపీ వాళ్ళు, ఇగో ఇది టీఆర్ఎస్ కాంగ్రెస్ బంధం అని పెడుతున్నారు.